సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎంపీపీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిన్నారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా వైస్ జెడ్పీ చైర్మన్ కుంచాల ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ప్రాథమిక ఆరోగ్య అధికారులు మరియు రెవెన్యూ అధికారులు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు పాల్గొని వారి సమస్యలపైన సమస్యలను తెలుసుకుని వెంటనే తీర్చాలని తీర్మానాలు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామాల్లోని ముఖ్య సమస్యలను, నీరు, ప్రతి ఊర్లో వైకుంఠధామం మరియు హరితహారం వాటిపైన మాట్లాడారు. తర్వాత మన టీచర్స్ డే ప్రోగ్రామ్ అని మీటింగ్ పెట్టాము అన్న టీచర్లకు సన్మాన కార్యక్రమం చెప్పి అందరు ఎప్పుడు ఇస్తే సర్పంచ్లకు ఇచ్చాము. చాలా తక్కువ రావడం జరిగింది. మొన్ననే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మన గుమ్మడదాల్ ఎంపీపీ గారు ఒక మాట అనడం జరిగింది. డైరెక్ట్గా కలెక్టర్ని అడగడం జరిగింది. మూడు మీటింగ్లకు వరుసగా ఎంపీటీసీ రాకపోతే సభ్యత్వం పోతుంది కదా సార్, మరి అధికారులు రాకపోతే పరిస్థితి ఏంది అని అడగడం జరిగింది. దానికి స్పందించిన పెద్దలు గౌరవనీయులు మన మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు ఒకటే మాట కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే అధికారులు రారో వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎంపీటీఓ గారు కూడా రాని వాళ్ళపైన కలెక్టర్కు రిపోర్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి. గత పాలకవర్గంలో కూడా ఎన్నో సార్లు చెప్పడం జరిగింది తప్ప ఒకరిపైన యాక్షన్ లేదు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఉండదని సభాముఖంగా తెలియజేస్తూ, ముఖ్యంగా 30 రోజుల కార్యక్రమంలో మరి ఎమ్మెల్యే మన అన్న మైపాలన్న గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా 15 గ్రామ పంచాయతీలలో మంచి వర్క్స్ నడుస్తున్నాయి. మేము అది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా మంత్రి గారి దృష్టికి తెలియడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ గారు మన మండలి విజిట్ చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మరి అన్నకు చెప్పి మన మండలికి రావడం జరిగింది. మరి ఇంచుమించు మరి అంటే సెకండ్ థర్డ్లో ఉన్నాము జిల్లాలో ఉన్న 25 మండలాలలో. మరి ఇంకొక వారం రోజులు ఉన్నది, అందరూ మీ పద్నాలుగులో ఉట్లో ఉందా? బ్యాగరి ఆమె పేరు నాగరాణి. ఇప్పుడు వీళ్ళ తర్వాత చాలా మందికి వచ్చినాయి. వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసిన ముందు ట్రెజరీ అని అడిగి ఇప్పుడేమో ఏదో వచ్చేసింది. ఇది సమోజ్ డిపాజిట్ పీడి అకౌంట్ అండ్ డిఆర్డిఓ అని వాడు డిఆర్డిఓ అని వచ్చింది. డిఆర్డిఓ దగ్గర పెండింగ్ దానికి అధికారులు స్పందించి వారికి జవాబుదారిగా పనిచేస్తే ఈ జనరల్ బాడీ అంత ఒత్తిడి ఉండకుండా సాఫీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనం వచ్చినప్పుడే ఎన్నికడికి పెద్ద మనుషులు అందరు జనం వచ్చినప్పుడే భువ వెడుతురు జేజ అంటే దేవుడికి పెట్టినప్పుడే భువ వెడుతురు ఎన్నికడికి మా తాత తండ్రులు అందరు దాన్ని మర్చిపోవాలి. ఎప్పటికీ ప్రజల సమస్యలతో వారిని పరిష్కరించే మార్గంలో మీరు ఉండాలి. వాళ్ళు పెద్ద ఎన్నుకోబడ్డ నాయకులు, వారి మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ప్రజలు వచ్చి డైరెక్ట్గా వాళ్ళు అడుగుతారు. మన ఇంట్లో ఒక నాయకుడు, ఒక సర్పంచ్, ఎంపీటీసీ ఇంట్లో తండ్రి చచ్చిపోయి తల్లి చచ్చిపోయినా నవ్వుకుండా జవాబు చెప్పవలసి వస్తుంది. అధికారులకి అదే రీతిలో పనిచేయాలి.
ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినట్టు జిన్నారం ఎంపీపీ నేను ఎలక్షన్ అడిగిందంట. 3 సార్లు ఎంపీపీ ఎంపీటీసీకి రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు ఎంపీటీసీ. అధికారులు రాకపోతే ఏం చేయాలని అడిగినట్టు కలెక్టర్ కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తా ఉండే. దాని మీద ప్రధానమైన సమస్య పొల్యూషన్. స్ట్రాంగ్గా రిపోర్ట్ రాసి కలెక్టర్ ఒప్పండి. నేను ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడతాను పొల్యూషన్ విషయంలో. నేను అతి తొందరలోని వారం 10 రోజుల్లో మీటింగ్ పెట్టిస్తాను. ఇక్కడ జిన్నారం గుమ్మడాలకు సంబంధించిన ఈ 2 ఉమ్మడి మండలాలకు సంబంధించిన ఇండస్ట్రీ మీద పోలీసులు ఇండస్ట్రీ మీద పెట్టాం. స్ట్రాంగ్ రిపోర్ట్ వేసి కలెక్టర్ పంపండి. కాపీ టు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ అక్కడ పంపండి. ఆ విధంగా ఏ సబ్జెక్ట్ అయినా సరే దయచేసి ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్స్ని ప్రజలలో తీసుకుపోయే మార్గంలో ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ చేసి నేను పోయినా ఊరికి పోయినా వచ్చినట్టే ఎవరు కలవడం. ఇదంతా ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా మీ అందరూ ఆశీర్వాదం 2వసారి నెగిటివ్ ఎమ్మెల్యే కావడం జరిగింది. తప్పకుండా ఈ మండలాన్ని ఈ నియోజకవర్గాన్ని మీ అందరి సహకారం తీసుకొని ప్రజల సహకారం తీసుకొని అగ్రస్థానంలో నిలబెట్టడానికి మనందరం ప్రయత్నించుతాం. అభివృద్ధిలో